గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మనకు ఎస్ఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి, జూనియర్ ఇంజనీర్కి సంబంధించి. దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అంటే సివిల్ మరియు మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ కాంట్రాక్ట్స్ బ్రాంచెస్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. డిప్లొమా ఉన్నా సరిపోతుంది, తర్వాత బీటెక్ ఉన్నా సరిపోతుంది. డిప్లొమా విత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదు అని అంటే బీటెక్ అనేది ఉండాలి. సో ఒకసారి దీని యొక్క డీటెయిల్స్ అనేది చూద్దాం. సో సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది అక్టోబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఉందండి. తర్వాత డేట్ ఆఫ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మార్చి 22 నుంచి మార్చి 25, 2021వ తేదీ ఉందండి. అది పేపర్ 1. తర్వాత పేపర్ 2 వచ్చేసరికి ఇంకా డేట్ అనేది అనౌన్స్ చేయలేదు. అంటే రెండు పేపర్లు ఉంటాయి, ఒకటి పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 ఎగ్జామ్ డేట్ ఇచ్చారు, పేపర్ 2 ఎగ్జామ్ అనేది అనౌన్స్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వేటిలో ఉంటాయి వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్లో కానీ, తర్వాత సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో కానీ, సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్లో కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్లో కానీ, తర్వాత ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్లో కానీ, తర్వాత ఫరక్కా మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో కానీ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో కానీ ఈ పోస్టులన్నీ కూడా ఉంటాయండి. దీనికి సంబంధించి ఒకసారి ఏజ్ కనుక చూసుకున్నట్లయితే అన్నిటికీ కూడా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 లేదా 32. అంటే ఇక్కడ చూడండి, మనకు సంబంధించిన వరకు ప్రతి ఒక్క పోస్టుకు కూడా మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 లేదా 32 సంవత్సరాలు అండి. అంటే మనకు 32 ఏజ్ వరకు కూడా మనం అప్లికేబుల్ అవుతాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది, ఓబీసీకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కమింగ్ టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సపోజ్ ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ చూద్దామండి. ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, లేదు అని అంటే 3 ఇయర్స్ డిప్లొమా ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఎలక్ట్రికల్ అయితేనేమో వాళ్ళకు డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్, అండ్ ఒకవేళ డిప్లొమా అయితేనేమో డిప్లొమా ఉండి తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. ప్రతి ఒక్క పోస్టు కూడా ఆ విధంగా ఉంది. అయితే సిపిడబ్ల్యూడిలో మాత్రం ఎక్స్క్లూజివ్గా ఓన్లీ డిప్లొమా ఉన్నా అని సరిపోతుందండి. జూనియర్ ఇంజనీర్ సివిల్ సిపిడబ్ల్యూడి డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది. లేదు సిపిడబ్ల్యూలోనే ఎలక్ట్రికల్ పోస్టులు కావాలంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉన్నా సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్లో కూడా అదే విధంగా ఉన్నాయండి డిప్లొమా. వీటన్నిటి కూడా మినిమం డిప్లొమా, మ్యాక్సిమం అనేది బీటెక్ అండి. అంటే డిప్లొమా ఉండి బీటెక్ ఉన్నా పర్లేదు, లేదంటే ఇంటర్ నుంచి బీటెక్ వచ్చినా పర్లేదండి. ఎలాగైనా సరే మనము అప్లై అనేది చేసుకోవచ్చు. అయితే ఒక పోస్టుకు మాత్రం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు, మిగతా వాటికి మాత్రం అలా ఏ విధంగా అడగలేదు. అండ్ ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్లో మాత్రం వీడు 3 ఇయర్స్తో పాటు డిప్లొమా ఎక్స్పీరియన్స్ అనేది అడిగాడు, లేదు అని అంటే బీటెక్ ఉన్నా సరిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే కంపల్సరీ అందరికీ కూడా బీటెక్ ఉంది అని అంటే బీటెక్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. లేదు డిప్లొమా ఉన్నా కానీ కొన్ని పోస్టులకు ఎలిజిబుల్, డిప్లొమా విత్ కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే వాళ్ళు కూడా అన్నిటికీ ఎలిజిబుల్ అనేది అవుతారండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 100 రూపాయలు ఉంటుందండి, 100 రూపీస్ యూనిట్ టు పే. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. కమింగ్ టు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో పేపర్ 1 పేపర్ 2 రెండు పేపర్లు ఉంటాయండి. పేపర్ 1 వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, దీంట్లో మనకు ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్టులు అనేది ఉంటుందండి. అంటే 50 మార్కులు ఏమో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది, 50 మార్కులు ఏమో జనరల్ అవేర్నెస్కి ఉంటుంది, తర్వాత 100 మార్కులు వచ్చేసరికి మీ యొక్క కన్సర్న్ పేపర్ ఏదైతే ఉంటుందో ఈ దానికి ఉంటుందన్నమాట. మొత్తం కూడా 2 అవర్స్ అనే ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో 200 క్వశ్చన్లు 120 నిమిషాలు అది గుర్తుపెట్టుకోండి. అండ్ కమింగ్ టు పేపర్ 2, పేపర్ 2లో మాత్రం డిస్క్రిప్టివ్ అండి కంపల్సరీ. సో ఇక్కడ ఏంటంటే 300 మార్క్స్కి ఇది ఉంటుంది, 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు, ఒకసారి అది కూడా చూడండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూసుకోండి మిగతా డీటెయిల్స్ అనేవి కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మా ఛానల్ శ్రీ సాయి సర్కిల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.